బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి, మీకు మంచిగా నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. యాక్టింగ్ బాగుంది, కొంచెం మూవీ మాత్రం కొంచెం సాగా తీసారు. నాకు లైట్ లైట్ సాంగ్స్ అన్ని బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు ఐ గెస్ కొత్త వాళ్ళు, ఇద్దరు ఇద్దరు చాలా బాగా చేశారు. సినిమా ఎందుకు తీసారు, బేకార్ గాడు బేకార్ సినిమా, అన్ని బేకార్ గాడు బేకార్ ముచ్చట్లు సినిమా. హ్యాపీ డేస్ నిఖిల్ ది హ్యాపీ డేస్ తర్వాత ఇది సేమ్ స్టోరీ లాగా అనిపించింది కాలేజ్ బ్యాక్గ్రాఫ్ లో. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ వచ్చేసి యాజ్ యూజువల్ హ్యాపీ డేస్ ఇదే ఉంటుంది. సెకండ్ ఆఫ్ వచ్చేసి మన సెకండ్ ఆఫ్ కొంచెం అనివెన్ నరేషన్ ఉంటుంది, బట్ మెయిన్ ఏంటంటే సెకండ్ ఆఫ్ మనకి ఎవడే సూపర్మన్ కొన్ని మూవీస్ గుర్తొస్తాయి అన్నమాట. కలర్ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ బాగుంది, చాలా బాగుంది, సూపర్. నిఖిల్ యాక్టింగ్ బాగుంది, కొంచెం మూవీ మాత్రం కొంచెం సాగా తీశారు అంతే. గుడ్ ఫిల్మ్, బాగుంది, కొంచెం జోక్స్ బాగుంటే బాగుండేది. ఓకే, అండ్ హ్యాపీ డేస్ ప్రేమం అంతా మిక్స్లో ఉన్నట్టు ఉంది, అంత వర్త్ ఏం కాదు. నాకు లైట్ పిచ్చా లైట్ ఏదో టైం పాస్. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా అసలు ఎక్కడో డైవర్ట్ అయిపోయింది మొత్తం, అంత కాసేం లేదు. బాగుంది అన్న, సాంగ్స్ అన్ని బాగుంది. ఇంకా బాగుంది అన్న, స్టూడెంట్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది కాలేజ్ లైఫ్. సో ఎవరైతే ఈ బీటెక్ ఇవన్నీ పాశారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. సాంగ్స్ చాలా బాగున్నాయి. గురువారం అనే సాంగ్ చాలా బాగుంది. మళ్ళీ దమ్దరే ఆర్ మెయిన్ సాంగ్, అది ఫేర్వెల్ సాంగ్ బాగా కనెక్ట్ అవ్వాల్సిందే. నిఖిల్ ఇలాంటి రోల్స్ బాగా చేస్తాడు, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ గెడ్డం పెంచి. హీరోయిన్స్ ఇద్దరు ఐ గెస్ కొత్త వాళ్ళు, ఇద్దరు చాలా బాగా చేశారు. మూవీ బాగుంది, కొంచెం స్లో ఉంది కానీ బట్ వాడు ఏమి హి డిడ్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ ద స్టోరీ, బాగా తీసుకెళ్ళాడు మూవీ ఇంట్రో. నిజంగా సినిమా బాగాలేదన్న. హ్యాపీ డేస్ సినిమా ఇంట్లో మాటీవీలో చూసిన ఒకటి, ఎక్కడికో చూసిన ఒకటి. సినిమా ఎందుకు తీసినా బేకార్ గాడు బేకార్ సినిమా, అన్ని బేకార్ గాడు బేకార్ ముచ్చట్ల సినిమాలో. సినిమా బాగుంది, నిఖిల్ యాక్టింగ్ బాగుంది, ఇది సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపించింది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే. ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. హీరోయిన్స్ చాలా బాగున్నారు. ఇది హ్యాపీ డేస్ నిఖిల్ ది హ్యాపీ డేస్ తర్వాత ఇది సేమ్ స్టోరీ లాగా అనిపించింది కాలేజ్ బ్యాక్గ్రాఫ్లో. కామెడీ బాగుంది, పాటలు బాగున్నాయి, నిఖిల్ యాక్టింగ్ బాగుంది. రేటింగ్ 5.5, ఫ్రెండ్కి 10/10. నిఖిల్ డిఫరెంట్ స్టోరీస్ చూస్ చేసుకుంటారు, ఇది కూడా అట్లనే ఉంది. బాగుంది సినిమా, పర్వాలేదు, కుర్రాళ్ళకి బాగా నచ్చింది. తర్వాత పాత సినిమా కూడా, పాత సినిమాల్లో ఒక అవన్నీ ఉన్నాయి, మేము చదువుకున్న రోజులు కూడా గుర్తొచ్చినాయి. మంచిగా ఇప్పుడే కిరాక్ పార్టీ మూవీ చూసాను. యాక్చువల్గా ఏంటంటే కన్నడ రీమేక్ అని చెప్పేసి నిఖిల్ హిట్ రైడ్ విత్ కన్నడ రీమేక్ దిస్ టైమ్. అండ్ మెయిన్ ఏంటంటే ట్రైలర్స్ ఇంకా టీజర్స్ ఇవి చూసి హ్యాపీ డేస్ అనుకున్నారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి యాజ్ యూజువల్ హ్యాపీ డేస్ ఇదే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి మన సెకండ్ హాఫ్ కొంచెం అనివెన్ నరేషన్ ఉంటుంది, బట్ మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ మనకి ఎవడే సుబ్రహ్మణ్యం కొన్ని మూవీస్ గుర్తొస్తాయి అన్నమాట. మెయిన్ మనకి నానిగారి ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ ఉంది కదా, విజయ్ దేవరకొండ నాని, ఆ మూవీ గుర్తొస్తుంది అన్నమాట సెకండ్ హాఫ్ చూస్తుంటే. సో అది ఇంకా సెకండ్ హాఫ్లో అనివెన్ నరేషన్, దానివల్ల కామెడీ హేమంత్ ఆర్జే హేమంత్ వీళ్ళందరూ కామెడీస్ కానీ వాళ్ళు కామెడీ వైజ్ బాగానే చేశారు, కానీ స్లో వల్ల అదంత పేర్లేదని. ఓవరాల్ ఏంటంటే మ్యూజిక్ ఒకటి హైలైట్ అని చెప్పాలి. దీప్తి సునాయన వైస్ చాలా చిన్న క్యారెక్టర్ ఆఫ్కోర్స్, అంటే ఆ క్యారెక్టర్ నిజంగా అంటే తను కష్టపడి తను నెగిటివ్గా వచ్చిందో పాజిటివ్గా వచ్చిందో బట్ స్క్రీన్ మీదకి వచ్చింది. తనని తను ఒక షీఈస్ ట్రయింగ్ అని చెప్పేసి అనిపించింది. షీ వైజ్ ఓకే, ఉన్న కొంచెం ఒక 5-10 minutes రోల్ అయినా కానీ షీఈస్ ఓకే. అంటే డబ్ స్మాషెస్ చేసి కూడా అలా స్క్రీన్ పైకి రావచ్చు, అలా చేయొచ్చు, మనం ట్రై చేయొచ్చు అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్, బట్ ఓకే అని చెప్పాలన్నమాట. యా, మెయిన్ థింగ్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇది స్లో నరేషన్ అని చెప్పాలి. సో దానివల్ల సెకండ్ హాఫే కొంచెం అనివెన్ నరేషన్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ 20 minutes ఇట్స్ లైక్ టోటలీ అంటే మనకి నేటివిటీకి తగ్గ మూవీ కాదేమో నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే స్లో ఉంటుంది మూవీ, యాజ్ మనం వీఆర్ యాక్సెప్టింగ్ న్యూ మూవీస్ బట్ కొంచెం స్లో ఉంటుంది అని మంచిది అనమాట. పర్సనల్గా చెప్పాలంటే అంత హై లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న కన్ఫర్మేషన్ అని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లమ్ స్లో, అక్కడ మేబీ ఆ మూవీ వాళ్ళకి హ్యాపీ డేస్ అది చూడకపోవచ్చు. సో అందుకని ఫస్ట్ హాఫ్ వల్ల అది హిట్ అయ్యి ఆ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, అక్కడ అది హిట్ అయింది. సో ఇక్కడ అంతా ఏమో మరి. యాస్, గురువారం సాంగ్ మెయిన్గా చెప్పుకోవాలంటే దాని పిక్చరైజేషన్, గురువారం సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. సాంగ్స్ వైజ్ బాగున్నాయి, చాలా కొత్తగా కొంచెం కొత్తగా ఉంటాయి అన్నమాట సాంగ్స్ అన్నీ. సో ఓవరాల్గా ఏంటంటే యావరేజ్ సినిమా అని చెప్పాలి. అంటే మెయిన్ ఏంటంటే ఒక ఇంజనీరింగ్ లైఫ్ ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ లైఫ్లో జరిగే చేంజెస్ ఏంటి, తన్ని తను ఎలా మార్చుకుంటాడు అనే ఒక చిన్న కాన్సెప్ట్తో వచ్చింది. అసలు మనం ప్రేమం ఇలాంటి కొన్ని మూవీస్ చూసాం మనం,
సో అది నాకు అనిపించింది అన్నమాట, లైక్ మిక్స్ ఆఫ్ చాలా మూవీస్ అని అనిపించింది అన్నమాట. హాయ్ దిస్ ఇస్ నిత్య మెనన్. హాయ్ దిస్ ఇస్ ఈషా రెబ్బా. హాయ్ గైస్ నేను మీ నిఖిల్ ని. హాయ్ దిస్ ఇస్ భూమిక. ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ ఇంటర్వ్యూ లేటెస్ట్ అప్డేట్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.